శ్రీకృష్ణ మహా శుభంభూయాదు. గురువు అంటే వచ్చేది ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనం ఇవన్నీ ఆరంభమవుతున్నాయి కాబట్టి ఆషాఢ వెళ్ళి శ్రావణ మాసంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గురువు యొక్క బలంతో ఇవన్నీ జరుగుతాయి. ఒక లగ్నం కట్టుతున్నారు అంటే గురువు యొక్క బలంతో జరుగుతుంది. ఇక్కడ గురువు ఎప్పుడైతే బలంగా ఉన్నాడో అక్కడ గురు దృష్టి పడితేనే, అంటే సుమారుగా ఇప్పుడు మకర లగ్నం, అదేవిధంగా మీన లగ్నం, తర్వాత వృషభ లగ్నం, ఈ మూడు లగ్నాల్లో లగ్నాలు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ గురు దృష్టి ఉంటుంది కాబట్టి ఆ లగ్నంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే గురు దృష్టి ఉంది కాబట్టి మన కార్యక్రమం సఫలీకృతమవుతుంది. ఎప్పుడు ఏ లగ్నం తీసుకున్నా, వివాహ లగ్నం చూసుకున్నా, ఏ లగ్నం చూసుకున్నా అక్కడ గురు దృష్టి ఉన్నప్పుడే దాని యొక్క శుభస్థితి ఏర్పడుతుంది చెప్తాను అన్నమాట. అటువంటి గురువు కన్యారాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ సంవత్సరంలో ఆ రాశి నుండి మన వృషికుడు తులారాశిలో ప్రవేశించేటప్పుడు కూడా ఒక శత్రుక్షేత్రం ప్రవేశించినట్టే, కన్యారాశి ఉన్నప్పుడు కూడా ఒక శత్రుక్షేత్రం ఉన్నట్టే, వృషిక రాశికి వచ్చేంత వరకు ఆయన ఒక శత్రుక్షేత్రంలో ఉన్నట్టే ఆయనకు ఒక బలాన్ని కొంత తగ్గినట్టే లెక్క. అంచేత నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ గురువు వల్ల మనం ఇంకొక శుభకార్యం జరుగుతుంది కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయడానికి ఒక లగ్నము అంటే ఒక శుభకార్యం చేయడం ఒక విశేషమైన బలం ఇవ్వడానికి కార్యం అవుతుంది కాబట్టి అంటే మనం పంచాంగాల్లో రాసే పంచాంగకర్తలు రాసే ప్రతి ముహూర్తంలో కూడా గురువు యొక్క దృష్టి కానీ గురువు యొక్క స్థానం కానీ విశేషంగా చూసి ఒక ముహూర్త బలం పెడతారు కాబట్టి అటువంటి గురువుని జాతకంతో సంబంధం లేకుండా నిత్యం ఆరాధన చేయడం అనంటే ఇంట్లో ఎప్పుడూ శుభస్థితి ఏర్పడే ఉంటుందని చెప్తామన్నమాట. జ్యోతిషాస్త్రంలో మనం మన మనుగడ కోసమని దశల అంతర్దశ ప్రకారం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా మన జీవన విధానం నడుస్తున్నప్పటికీ కూడా సాక్షాత్ ఆ గురువు యొక్క కటాక్షం ఉండడానికి నిత్యం ఆ గురుమంత్ర సాధన చేయడం అనేది చాలా విశేషమైన స్థితి. అంటే ఒక శుభకార్యానికి గురువు ఎంతో విశేషమైన స్థితి కాబట్టి గురుగ్రహం యొక్క దృశ్యాన్ని చాలా విశేషం కాబట్టి నిత్యం ఇంట్లో ఎవరైతే గురు ప్రార్థన చేసుకుని ఉంటారో, గురువు అంటే ఏ గురువైనా పర్వాలేదు, అది గణపతి గురువుగా భావించండి, వెంకటేశ్వర స్వామిని గురువుగా భావించండి, లేకపోతే దత్తాత్రేయవారు మీద దక్షిణామూర్తులు కొన్ని ఎవరు శివుని గురువుగా భావించినా, ఎవరిని గురువుగా భావించినా ఆ గురు మంత్ర సాధన ఎప్పుడైతే మనం నిత్యం చేస్తూ ఉంటామో గురు పరంపరలో సేవించిన గురు పరంపరలో గురువే సర్వ కారణ భూతాం శక్తి అని అంటూ ఉంటాం. అంటే అన్ని కారణాలకి మూలమైన గురువే సర్వస్వమని చెప్తూ ఉంటాం మనం. అందులోనే ఒక భాగంగా హంస హంసాయ విజ్ఞేయ పరమ హంసాయ దేవి తన్నో హంస ప్రచోదయ, అంటే మనం ఉన్న హంస అంటే జీవమనే హంస ఏదైతే ఉందో ఆ గురుతత్వంగా మనం చెప్పుకుంటుంటాం అన్నమాట. దాన్ని బయట తీయమని చెప్తుంటాం చాలా మంది, ఈ శ్రీ విజయలో చాలా చెప్తుంటారు. సో అటువంటి గురుమంత్ర సాధన ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో శుభకార్యం చేయడానికి ఎటువంటి ఆటంకం కలగకుండా యుక్త వయసులో ఉన్న పిల్లలకి వివాహం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, లేకపోతే శంకుస్థాపన అనుకోండి, శుభకార్యం ఏదైనా చేయాలనుకున్న వాడికి ఎటువంటి ఆటంకం కలగకుండా శుభమైన స్థితి స్థానం గురువు కావాలి. ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాలి.